పవిత్రాత్మ నామమున ఆమెన్. మరియమాత పూజిత మాసము మే నెల 3వ రోజు. దేవమాత పుట్టుకను గూర్చి మొదటిది. కన్య మరియమ్మ గారు జన్మించిన దినమున పరలోకమందు పరమానందము కలిగెను. 2వది, ఆమె జన్మదినమున భూలోకమునకు ఒక అభయము కలిగెను. 3వది, ఆమె పుట్టుకతో నరకమున భయభ్రాంతులు చెలరేగినవి. మొదటిది, కన్య మరియమ్మ జన్మము అటు పరలోక వాసులకును ఇటు భూలోక వాసులకును చాలా సంతోషకరమైనది. తన కుమారుడగు క్రీస్తుకు కాబోవు తల్లి యొక్క జన్మదినముగాక పరలోకమున త్రిత్వైక సర్వేశ్వరుడు మహా ఆనంద పరవశమున కన్య మరియమ్మపై తన ప్రేమపూరిత హస్తము నుంచి దీవించెను. పితకు కుమార్తెగాను, సుతునికి తల్లిగాను, పవిత్రాత్మకు ప్రియురాలిగాను మరియమాత ఎన్నుకొనబడెను. స్వర్గమందలి దూతగణములు దేవమాతను ఆనాడే తమ రాణిగా ఎన్నుకొనిరి. ఇట్లు పరమండలములలో మరియమ్మ గారి జన్మదినము ఆనందముతో కొనియాడబడినది. అటువంటి మరియమాత జన్మదినమును మనమును సంతోషముతో కొనియాడవలయును. 2వది, 4000 సంవత్సరముల నుండి లోకరక్షకుడొకడు ఉద్భవించునని భూలోక వాసులు ఎదురు చూచుచుండిరి. ఇది ఆది మనుషునికి దేవుడిచ్చిన వాగ్దానము. మరియమాత జన్మదినముతో లోకరక్షకునికి జన్మము కూడా సమీపించినదని, పాపులకు త్వరలో పిశాచి నుండి రక్షణ కలుగనున్నదని జనులు సంతసించిరి. సూర్యోదయమునకు ముందు ఉదయకల నక్షత్రము అగుపించు రీతిగా సకల జీవరాశులకు జ్ఞానకాంతినిచ్చి పాపాంధకారము పారద్రోలడు నీతి భాస్కరుడగు క్రీస్తు ప్రభు అవతరించుటకు ముందు ఉషంకాల నక్షత్రమగు మరియమ్మ గారు జన్మించిరనుట మానవాళికి మహా ఆనందము కలిగించుచున్నది. అట్టి మరియమాత జన్మదినము తలంచుకొని మన జన్మలు తరించుటకు మరియమాత జన్మము ఒక కారణమని నమ్మకముతో ధ్యానించి ప్రేమమూర్తియగు దేవమాతను సమీపించి ప్రార్థించుదము. 3వది, మరియమాత జన్మ వృత్తాంతము నరకలోక వాసులకు భీతి కలిగించనుటలో సందేహము లేదు. పిశాచి తలను తన పాదములతో అనగద్రొక్క వేయునను భయముచే నరకలోక వాసులు గడగడా వణికిరి. నరకలోక వాసులు గడగడా వణికిరి. నరకలోకము కంపించిపోయినది. మరియమ్మ గారికి కలిగిన పుణ్య జన్మమును చూచి పిశాచులు అసూయాగ్నిచే దహించుకొని పోయినవి. మానవులందరినీ పాపకుంపమున ద్రోసి దేవవరములకు పాత్రలు కాకుండా అహర్నిశలు పిశాచి ప్రయాసపడుచుండగా మరియమాతను తమ చేత జిక్కకుండా సర్వేశ్వరుడు దీవించి పురిటిలోనే కాపాడనన్న ద్వేషాగ్ని పిశాచికి భరింపరానిదైనది. మరియమాత నీడలో తలదాచుకునిన వారు పిశాచికి భయపడనవసరము లేదు. పిశాచి యొక్క మాయజలములు మరియమాత నీడనున్న వారిని తాకజాలవు. ఎందుకనగా దాని తలలను మరియమాత తన పాదముల క్రింద త్రొక్కివేయుచున్నది. కావున పిశాచి పాపపు శోధనల వలలందు చిక్కుకొని గిజగిజలాడకుండా మరియమాతను శరణ వేడుకుందాము. అద్భుతము. పూర్వము పునిత శ్లీవ అరులప్ప అనువారు దేవమాతపై మిక్లి భక్తి గల వారై ఉండిరి. ఆయన భక్తికి మెచ్చి దేవమాత ఆయనకు అనేక దీవెనలు దైవవరములను ప్రసాదించెను. పునీత అరులప్ప 1542వ సంవత్సరంలో స్పెయిన్ దేశమందు జన్మించెను. తన 5వ ఏట మరియమాత సహాయము వలన ఆశ్చర్యముగా మరణము నుండి తప్పించుకొని బయటపడెను. చిన్నతనము నుండి అరులప్ప వ్యాధిగ్రస్తులను ప్రేమతో దర్శించి వారికి సేవలు చేసేవాడు. ఒక దినమున ఒక వ్యాధిగ్రస్తునికి సేవ చేయుటకు వెలుచుండగా దారిలో పొరపాటున కాలు జారి అతడొక పెద్ద బావిలో పడిపోయెను. కొంతసేపటికి ప్రజలు ఆ బావి చుట్టూ చేరి అరులప్ప మరణించెనని ఏడ్చుచుండిరే గాని బావిలో ఒక్కడును దిగుటకు సాహసించలేదు. కొద్ది నిమిషములలోనే నీటిలో మునిగిపోయిన అరులప్ప నీటిపై తేలుచు, మీరెందుకు వెడత ఆలాపనలు చేయుచున్నారు? 7వ, మీరొక త్రాటిని బావిలో విసిరివేయుడు, నాకేమి అపాయము జరగలేదు, నేను త్రాటి సహాయమున పైకి వచ్చేదనను. వెంటనే కొందరు ఒక పొడుగాటి త్రాటిని బావిలోకి విసరగా
అర్లప్ప దానిని పట్టుకొని పైకి వచ్చి ఒడ్డు చేరెను. జనులందరూ ఆశ్చర్యముతో అతని చుట్టూ చేరి, ఆ బావిలో పడినవాడెవ్వడు ఇంతవరకు తిరిగి రాలేదు, మీరెట్లు వచ్చితిరి అని అడిగిరి. అందుకు అర్లప్ప వారితో, నేను బావిలో పడగానే తెల్లటి వస్త్రము ధరించిన ఒక సౌందర్యరాలు నన్ను తన చేతులలో నుంచుకొనినది, నీటిపైకి తెచ్చి తిరిగి మునగకుండా కాపాడినదని చెప్పెను. అది వినిన ప్రజలు ఆశ్చర్యపడి, నిజముగా దేవమాత భక్తులను దేవమాతయే కాపాడినని చెప్పుకొనిరి. శ్లీవ అర్లప్ప గారు ఆనాటి నుండి మరియమాతపై ఇంకనూ భక్తి ప్రేమలు కలిగి జీవించిరి. దేవమాతకు అనేక కృతజ్ఞతలు వందనములు తెలుపుకొనుచుండిరి. కడకు తన్ను తాను పూర్తిగా మరియమాతకు అర్పించుకొని కార్మెల్ సభలో ప్రవేశించి అందు గురుపట్టము పొందెను. మరియమాతపై అందరూ భక్తి కలిగి ఉండునట్లు అనేక ప్రసంగములు చేసెను. క్రీస్తు ప్రభుని తిరురక్త శిలువ పాటలను గూర్చి ఆయన కొన్ని శ్రేష్టమైన గ్రంథాలు రాసిరి. అందువలనే వారిని శ్లీవ అరులప్ప అని పిలువసాగిరి. దేవమాత సహాయం వలన ఆయన మరణ దినమును ముందుగానే తెలుసుకొని ఆ దినముననే ధన్యమరణముంది పునీతుడాయను. జపము. మిక్కిలి ప్రేమ పాత్రురాలైన మరియమ్మ, నీకు స్తుతులు. నీతి భాస్కరుని రాకను సూచించుచు ఓ ఉదయకల నక్షత్రమ వర్ధిల్లుము, మీ పవిత్ర జన్మదినమును తలంచి మీకు వినయముతో నమస్కరించుచున్నాను. ఈ మీ జన్మదినమును నన్ను సొంతము చేయుచున్నాను. దుఃఖభరితులకు ఊరటయును, బలహీనులకు బలమును, పాపాత్ములకు శరణమును, నిర్భాగ్యులకు ఆధారణయు మీరే. సర్వేశ్వరుడు, నా పాప భారమును తొలగించి నా ఆత్మ యొక్క అజ్ఞానందకారమును పారద్రోలి నాలోనున్న దుర్గుణములను చక్కబరిచి నన్ను ఆత్మ శరీర శత్రువుల నుండి కాపాడునట్లు మీ దివ్యకుమారుని వేడుకొనమని మేము ప్రార్థించుచున్నాము. మీ సహాయము వలన ఈ లోకంలో నేను సన్మార్గమందు నడిచి దేవునికి ప్రియుడనై మోక్ష భాగ్యమును పొందగలనన్ను నమ్మకము కలిగి ఉన్నాను. ఆమేన్. దేవమాత శరణు గోరు జపము. మిక్కిలి నెనరగల తల్లి, మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడనూ లోకములో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చియున్నాను. నిట్టూర్పు విడిచి పరలాపించడు ఏడ్చడు పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకొని మీ సముఖములో నిలిచియున్నాను. మనుషోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును త్యజింపక దయాపరి అయిన విన్నోదరించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మలను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.